ఏ హాయ్ హాయ్ సన్నిధిని మీకు ఇమ్మన్నారు ఎందుకు ఇది యాడ్ చాలా పెద్ద హిట్ అయింది క్లయింట్స్ చాలా సంతోషంగా ఉన్నారు అందుకే ఇట్స్ ఎ నైస్ న్యూస్ సన్నికి నా మీద ఏం కోపం లేదు కోపమే లేదు తర్వాత మిమ్మల్ని ఆఫీస్కి వచ్చి కలవమన్నారు ఓకే అన్నట్టు మీతో చెప్దామనుకున్నాను కానీ ఆ రోజు మీరు డిస్టర్బ్డ్గా ఉన్నారు దేని గురించి నా యాక్సిడెంట్ అప్పుడు హెల్ప్ చేసినందుకు థ్యాంక్స్ ఇట్స్ ఓకే ఇలాంటివి ఫ్రెండ్స్ మధ్య చెప్పుకో ఎలాంటివి ఈ సారీ థ్యాంక్స్ ఆల్ దిస్ స్టఫ్ గొడవ పడ్డా కూడానా గొడవ పడ్డా కూడా సారీలేం చెప్పుకో అలా మాట్లాడేసుకుంటాం రే ఎవరు రంగులు రాటం ఆఫ్ చేసింది హాయ్ ప్రియా ఆడు పెద్ద హిట్ అయిపోయినట్టుందిగా షుగర్ ఉన్నవాడు గంట గంటకే పాట పాడినట్టు టీవీలో నిమిషం నిమిషానికి మన యాడే వేస్తున్నారు ఆ చింపిరి చింపాంజి సన్ని చెప్పినట్టుగా మనకి ఇంకో యాడ్ ఇస్తాడుగా తప్పకుండా ఎక్స్క్యూజ్ మీ సార్ ప్రియా వీళ్ళు బయటకు వెళ్ళమను రే ప్రియాని ఎందుకు పీసీగోలా వాడుకుంటున్నావు మొదట్లో ఇంతే మొహం మాడిపోయిన సిజలర్లా చెట్పట్లాడిస్తాడు మాట్లాడించావు అనుకో హాట్ చాక్లెట్ పోసిన ఐస్ క్రీమ్ లా కరిగి కలిసిపోతాడు జస్ట్ టెల్ దిస్ గైస్ టు గెట్ అవుట్ ఐ వాంట్ బి అలోన్ అయ్యో నిజంగానే మన మీద కోపంగా ఉన్నాడు రా లేకపోతే ఇంగ్లీష్ లో మాట్లాడు ఊరుకోరా వాడిని రచ్చగొట్టుకో బ్యాక్ ఆట్ లో లైఫ్ లాగా మన ముగ్గురు చాలా రోజుల తర్వాత కలిసాం మావా మందు బకెట్ చికెన్ ఆర్డర్ చేయి ప్రియా ప్లీజ్ మీరు బయలుదేరుకోండి ఎందుకంటే ఇప్పుడు వాడు మమ్మల్ని తిడతాడు ఆ తిట్లు మీరు వినలేరు ప్లీజ్ వీడి బూతుల మీద థీసిస్ చేయొచ్చు ప్రియా అన్ని బూతులు వచ్చి మనవాడికి నువ్వు తట్టుకోలేదు మీరు వెళ్ళిపోండి మీరు ప్లీజ్ వెయిట్ ప్రియా నువ్వు వెళ్ళు ప్రియా వాడితో మాట్లాడడం నాకు ఇష్టం లేదు మెడబట్టి బయటికి గంటలోకి వెళ్ళమని చెప్పు మనం ఎందుకు బయటికి వెళ్ళాలరా మనము ఈ కంపెనీలో పార్ట్నర్స్ ఒక్కొక్కరు 20 లక్షలు పెట్టాం ఉడితే ఊరుకుంటావా ఆ డబ్బు నేను 1 మంత్ లో తిరిగి ఇచ్చేస్తాను ఇక మీద నువ్వు పిలిచినా కూడా రాన్రా నీ ఈగో తీసి చెత్తపుట్టలో పడేరా మా వాల్యూ నీకు ఇప్పుడు తెలియదురా కానీ లైఫ్ లో మా లాంటి ఫ్రెండ్స్ నీకు దొరకరు గుర్తుంచుకో ప్రియా బయలుదేరు ఎనీవే యు లెట్ మీ నో టేక్ కేర్ యా టేక్ కేర్ ది క్యాప్షన్ ఇస్ దిస్ లుక్స్ నైస్ బట్ హే సనీ హే గౌతమ్ హే థాంక్స్ అ లాట్ నాకెందుకు ప్రియా చెప్పు